చెప్పండి దిలీప్ గారు, మీరు ఇంకా అద్దె ఇవ్వలేదట? రూల్స్ రంగారావు గారు అంటే ఏమనుకున్నారు? రూల్స్ తప్పితే రాయిచ్చు కొడతారు. నేను రూమ్ ఖాళీ చేస్తాను దివ్య. అంటే ఈసారి కూడా ఇంటర్వ్యూలో? మామూలే, సెలెక్ట్ అవ్వలేదు. దానికి ఇంత డల్ అయిపోవాలా? ఓపిక వెయిట్ చేయాలి. అదే ఎన్నాళ్ళని ఉద్యోగం కోసం నేను, నా కోసం నువ్వు ఎన్నాళ్ళైనా వెయిట్ చేయగలం. కానీ మీ నాన్నగారు వెయిట్ చేయలేరుగా. పాపం ఆయనకేం ఉద్యోగం ఉన్నవాడిని అల్లుడిగా తెచ్చుకోవాలని ఆశ. ఆయన అలా ఆశపట్టంలో తప్పులేదుగా. వయసు వచ్చిన కూతురికి పెళ్లి చేయాలని ఏ తండ్రికైనా ఉంటుందిగా. అందుకని మా నాన్న తెచ్చిన సంబంధం చేసుకోమంటావా? నా వల్ల కాదు. మన కోసం కన్నవాళ్ళని బాధపెట్టకూడదు దివ్య. నాకు వేరొకరితో పెళ్లి వెళ్ళిపోతే నువ్వు సంతోషంగా ఉండగలవా? చూడు, నాకు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే జరగాలి. నా మెళ్ళో తాళంటూ పడితే అది నీ చేతులతోనే కట్టాలి. ఏంట్రా, నువ్వు నా ఫ్రెండవ్ కాదురా, నా లైఫ్ కే ఎండవే. నువ్వు ఆ ఫోటోలో అమ్మాయిని చూసిన దగ్గర నుంచి మాకు హైదరాబాద్ మొత్తం 100 సార్లు చూపించుంటావు. చాలు, ఈ జీవితానికి చాలు. మీకు మీ ఫోటో పాపకే నమస్కారం, సెలవు. రే, నువ్వు లేకపోతే నేను అమ్మాయిని ఎత్తలేనురా. నువ్వు రా చెప్తాను. అందుకే నన్నే లేకుండా చంపేస్తావా? రే, ఆ కారులో కూర్చుని కూర్చుని సిట్టింగ్ లోనే సమాధైపోయేలా ఉన్నానరా. నన్ను వదిలేరా బాబు, నేను అర్జెంట్ గా రూమ్ కి వెళ్ళాలి. రే, నా ఫ్లాట్ లో బాత్రూమ్ అంత ఉండదురా నీ రూమ్. అయినా ఇంత అర్జెంట్ గా ఏం చేస్తావరా? అదే, ఆ బాత్రూమ్ లోనే అందరూ చేసేదే చేస్తానకి. ఇదిగో అదే ఇక్కడే చేయొచ్చు కదా. ఎక్కడ పడితే అక్కడ చేసేస్తావా? పోనీ, నా ఫ్లాట్ ఓకేనా? చచ్చా, నీ ఫ్లాట్ లో నేను టాయిలెట్కి వెళ్తే ఏం బాగుంటుందరా? నా ఫ్లాట్ నీ పేరు రాసేస్తే కామన్ గా అన్నావా, కంగారులో అన్నావా? ఇది ఫ్లోలో వచ్చిన డైలాగ్ కాదురా, నా గుండెలోంచి దూసుకొచ్చిన డైలాగ్. నువ్వు ఆ మాట మీద ఉండిపో. రిస్ట్ చేయని ఎప్పుడు పెట్టుకుందాం? ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టగానే నా ఫ్లాట్ తాళాలు నీ చేతిలో ఉంటాయి. ఇది ఫైనల్? అవును. చూడు, ఇప్పటిదాకా ఇది నీ పెళ్లి సమస్యరా, ఈ క్షణం నుంచి నా ఇల్లు సమస్య. పద, ఇంకో రౌండ్ వేద్దాం. పద. ఎవరు లోపల? ఉరే, ఇల్లు ఎవరో తలు పట్టుకు డైరెక్ట్ వచ్చేసారు. సార్, సూర్య గారు. నేనే. ఏంటయ్యా? లామినేషన్ చేయమని చిన్న ఫోటో ఇచ్చారు కదా. యా, చిన్నదిగా ఉందని చింపేశారా? అబ్బే, మా సైజ్ ఉన్నదాన్ని మీ సైజ్ లామినేట్ చేసి తీసుకొచ్చాం. ఓహో, ఎలా చాయ్కి? అబ్బా, చాలా బాగుందిరా. బాగుంది కాబట్టి అమ్మాయిని ప్రేమిస్తున్నారా? నేను అన్నది అమ్మాయిని కాదు, లామినేషన్. సటైర్ లేడం తెలుసు, కానీ అమ్మాయి అడ్రస్ పట్టుకోవడం తెలియదు. మనకి అడ్రస్ దొరకాలంటే ఒకే ఒక మార్గం ఉందరా. ఏంటి అది? మళ్ళీ నీకు కవర్ రావాలి. ఆ కవర్ లో ఈ అమ్మాయికి పెళ్ళైన ఫోటోలు ఉండాలి. ఈ అమ్మాయికి పెళ్లి చేసేసాం, ఈ అమ్మాయికి పుట్టే పిల్ల నచ్చితే చెప్పండి, ఇంకో 20 సంవత్సరాల తర్వాత మీకు ఇచ్చి పెళ్లి చేస్తాం లెటర్ ఉండాలి. నోర్మి, నేను అసలు టెన్షన్ లో ఉంటే. నీకంటే మేము ఎక్కువ టెన్షన్ పడేస్తాం. నీకేంటో టెన్షన్? ఫ్లాట్ ఇస్తానగా. అదేరా బాబా, ఆ యాదవ్ ఫ్లాట్కి టెంప్టో బట్టి మా బతుకులు అలాడిచ్చినాయి. నీ ఫ్లాట్కి టెంప్ట్ అయ్యి మందేసి మా ఇంటి వాడర్ కానీ కొట్టేహాను. ఆ డైలీ రూమ్ ఖాళీ చేసి మనం సంటేస్తున్నాడు. నీ ఫోటో నా ఇంటికి వచ్చిందిరా బాబు. అలా చూస్తాను అంటే నేను చూస్తే కోపం వచ్చేస్తుంది నాకు. మేము ఇక్కడ ఏడుతుంటే నీకు నవ్వులాటకుందా? పైగా మన అందరినీ దిశ తగలకుండా పక్కన బ్యూటీ పార్లర్ బోర్డు, దాని మీద ఒక ఏమైందిరా? అమ్మాయి ఎడ్రస్ దొరికేసిందిరా? అనూస్ బ్యూటీ క్లినిక్, అనూస్ బ్యూటీ క్లినిక్, 32. ఒరే, అదిగో ఆయిల్ రా. అమ్మాయి నుంచి ఫోటో తీసుకుని గేట్ కూడా అదేరా, డెఫినెట్ గా ఆయిల్ ఉంటుంది. పదరా. ఏం చేద్దామరా బాబు? సార్, ఇంట్లో ఎవరు లేరా? ఉన్నారు, వెరైటీగా ఉండదని అంతా లోపలుండి బయట తాళం వేసుకున్నారు. చా, లేకపోతే ఏంటయ్యా, ఇంట్లో లేరు కాబట్టి బయట తాళం వేస్తుంది. అదేనండి, తాళం వేసుకుని ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళారు కాదు, వెళ్ళిపోయారు. సింగపూర్ లో సెటిల్ అయ్యారు. అమ్మాయి కూడా వెళ్ళిపోయిందా? వెళ్ళకపోతే బాబు సింగపూర్ లో ఉంటే అమ్మాయి హైదరాబాద్ లో ఉంటుందా? మా నాన్న పైన ఉంటే నాకు కింద తిరగట్లే. అలాగే ఏమయ్యా, చూడడానికి జెంటిల్మ్యాన్ లాగా ఉన్నావు, పక్కన బేగ్ గణేష్ తిరుగుతున్నట్టు వేస్ట్ పిల్ల. రేలు అయితే అడ్రస్ కనుక్కోవడం ఎలారా? రే, సింగపూర్ లోనే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకు తీరాల్సిందే. హలో సార్, సింగపూర్ లో వాళ్ళు ఎక్కడ ఉన్నారు అడ్రస్ చెప్తారా? నేనేమన్నా వాళ్ళ బంధువునా స్నేహితున్నా, అడ్రస్ తెలిసి ఉండడానికి. పోనీ, ఎవరిని అడిగితే తెలుస్తుంది? ఆ అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ అడిగితే తెలుసు. అమ్మాయి ఎక్కడ? ఇల్లెందుకు అమ్మాయి వచ్చేస్తుంటే. నీ ఫోటో అమ్మాయి. నాలెవరు కనిపిస్తే నీకేంట్రా అంత ఆనందం? నీకు అమ్మాయి కనిపిస్తుందిరా, నాకైతే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విత్ ఫర్నిచర్ నడిచేస్తున్నట్టుంది. ఫ్లాట్ ఇస్తే ఫ్లాట్ సంగతి తర్వాత, ముందు అర్జెంట్ ఈ ఏరియాలో ఒక రూమ్ చూడు. రూమా? అద్దెక కుదరదయ్యా, బ్యాచిలర్స్ కి ఈ ఏరియాలో రూమ్ దొరకడం చాలా కష్టం. అబ్బో, ఇప్పుడు వీళ్ళ కోసం ఇద్దరం పెళ్లిళ్ళు ఎక్కడ చేసుకుంటామండి? ఈ ఫ్యామిలీస్ కూడా ఒకప్పుడు బ్యాచిలర్సే కదా, ట్రై చేయండి. కుదరదయ్యా,
కుదరదు. అది కాదండి. కుదరదంటే కుదరదంటే ఈ ఏరియాలో రూమ్ దొరకడం చాలా కష్టం. కుదరదంటే కుదరదు. కుదరదు ఒప్పుకోరు. కుదరదు ఒప్పుకోరు. కుదరదు 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 కాక కుదరదు కుదరదయ్యా కుదరదు కుదరదు కాదెందుకు కుదరదు కాదెందుకు కుదరదు. బ్యాచిలర్స్ మాత్రం మనుషులు కాదా? ఈ ఏరియాలో ఉండే ఫ్యామిలీస్ ఒకప్పుడు బ్యాచిలర్స్ కాదా? ఎరగదీస్తా. ఇదే మీరు ఉండబోయే ఇల్లు. ఇదే ఇది అమ్మాయి ఉండే ఇల్లే కదరా? ఏంటి అలా చూస్తున్నారు? నచ్చలేదా? నచ్చిన మాట అయితే సైలెంట్ గా పైకి రండి. దెయ్యాలు ఉన్నాయా? దెయ్యాలు అంటే రంగారావు గారు ఉన్నారు. ఆయన ఎవరు? ఈ ఇంటికి మొగుడే. అదే ఏంటి ఓనర్? రండి. ఇల్లు ఎలా ఉంది? బానే ఉంది. ఇందులో ఒకటి అద్దెకుంటున్నాడు. ఎప్పుడు కలిసి చేస్తాడు? ఇద్దరు కలిసి ఉండాలి. ఓయ్ దిలీప్, దిలీప్. ఏమండి? ఏ లేదు, ఈయన సూర్య, ఇతని ఫ్రెండ్. ఇతను దిలీప్, చాలా నెమ్మదస్తుడు. ఇతనికి రూమ్ సెట్ చేసింది నేనే. దిగి 4 సంవత్సరాలు అయింది. ఓనర్ కి దిగినప్పుడు మాత్రం కనబడ్డాడు. ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఇప్పటికి ఒక నెల అద్దె కూడా అనుకున్న రోజుకి ఇవ్వలేదు. పరువు తీకండి సార్. ఇతన్ని రూమ్ లో ఉంచుకోవయ్యా. ఇతన్నా? ఆలోచించుకోండి, రెండింటిద్దరూ షేర్ చేసుకుందాం. షేరా? నువ్వు మొత్తం ఆవిడేచ్చేస్తా. అది నాకు బెటర్ అనుకోండి. కానీ ఓనర్ కి తెలిస్తే. నేను మేనేజ్ చేస్తాను, నాకు వదిలేండి. ఎన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను, నా పనవగారు వెళ్ళిపోతాను. నీ పని అయితే వెళ్ళాల్సింది. ఆవిడ ఏమన్నారు? అది దిలీప్ గారు ఒప్పుకుంటారన్నానండి. ఓకే, ఓ చిన్న కండిషన్, నా పర్సనల్ విషయాల్లో ఇప్పుడు ఇంటర్ఫియర్ కాకూడదు. కుర్రాడికి అభిమానం ఎక్కువ, వడ్డీలు అయితే అప్పు కూడా తీసుకోండి. మేము కూడా అలా ఇవ్వం. ఓకే, మీ మ్యాటర్ సెటిల్ అయిపోయింది కాబట్టి ఇక నేను వెళ్ళొస్తాను. రాకండి. అలాగే సార్, తప్పకుండా. ఆవిడ ఫీలింగ్ చూస్తాను. మరి దూరిపోకు, బయటకు రా. చూసేసావా? ఈసారి నువ్వు తప్పించుకోలేవు. నా సొంతం కష్టార్జితం తీసుకొచ్చాను. నువ్వు క్యాష్ నడిచే కాగితాలు. కాగితాలు ఎందుకు? లేకపోతే ఆస్తులతో వచ్చేసాను. ఏమే రండి, 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 బేగ రండి. చూడు ఎంత ఆస్తిని తెచ్చాను. ఆస్తిని తీసుకొస్తారని చెప్పి వీళ్ళని తీసుకొచ్చావేంటి? ఇది నా సంసారం, ఎంతో కష్టపడి సంపాదించాను. పెళ్ళం పిల్లల్ని మించిన ఆస్తులు ఏముంటాయో చెప్పు. వీళ్ళిద్దరూ నీ పెళ్ళాలా? అవునా. ఏ కంపెనీ నుంచి తెచ్చావు? డైమెన్షన్ మాట్లాడక. ఏ కంపెనీ నుంచి తీసుకురా లేదు, వీళ్ళు ప్రకృతి వాళ్ళు పుట్టారు. నీ 1.5 తో 2 ఫ్యామిలీని ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు? మరదే అసలు నీలో ఏం చూసి పెళ్లి చేసుకున్నారా? నా ఫేస్ వాల్యూ చూసే. అది కాదు, నేను కోటీశ్వరుడు అవుతాడని పెళ్లి చేసుకున్నావు. వీడు కోటీశ్వరుడు అవుతాడని మీకెవరు చెప్పారు? నేనే చెప్పానా? నువ్వు కోటీశ్వరుడు ఎప్పుడు అవుతావురా? నువ్వు లోన్ ఇచ్చినప్పుడు. నువ్వు లోన్ మాట ఎత్తకరా, నా కోర్టు బోన్ గుర్తొస్తుందిరా మగడా. ఇంతకీ షూరిటీ ఏదిరా? ఇదిగో నా ఇద్దరు పిల్లల్ని, ముద్దల పిల్లల్ని షూరిటీగా తీసుకొచ్చాను. ఎవడా హీడు? ఏం నమ్మకలేదా? నువ్వు పెద్ద అనుమానం పోతాను అని సాక్ష్యాలు తెచ్చాను. ఇదిగా ఇది మా శుభలేఖ, ఈ పెళ్లి ఫోటోలు, ఇది వీడియో క్యాసెట్. ఇప్పటికైనా నమ్ముతావా వీళ్ళిద్దరు నా పిల్లలని? ఇదిగో మేము ముగ్గురు ఎంతో కష్టపడి దీని నలుగురు పుట్టారు. వీళ్ళందరిని పెట్టుకుని లోన్ ఇచ్చే. కుదరదు. కుదరదా? కుదరదా. చిచ్చే ఈ బ్యాంక్ వేస్ట్, ఇక నుంచి ఇక్కడికి రాలంతే. రేపటి నుంచి ఇంకో బ్యాంక్ ని హింసిస్తావా? అమ్మమ్మా, మీ బ్యాంక్ లో ఇతను వడ్డీ తక్కువ. మా బ్యాంక్ లో ఇవ్వం కదా. ఇదా తారనాకులం మీ బ్రాంచ్ ఉంది కదా, అక్కడికి ట్రై చేస్తాను. చీరియా టాటా పదండి, ఆ బ్యాంక్ వెళ్తాం పదండి. హలో వినాయకరావు గారు, మిమ్మల్ని అక్కడే ఉంచేసి వచ్చేద్దాం అనుకున్నాను, కానీ నా మనసే ఒప్పుకోలేదు. మీకు సెంటిమెంట్ లేకపోయినా నాకున్నాయి. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా సైలెంట్ గా ఉండండి. ఎలాగైతేనే మొత్తానికి రూమ్ లో సెటిల్ అయిపోయావు. అలాగే అమ్మాయి లవ్ లో దించి నన్ను ఫ్లాట్ లో దించారా? అవునరా రే, నువ్వు అమ్మాయిని చూస్తే దిష్టిబొమ్మలా బీసిపోతావు. మరి ఎలా పరిచయం చేసుకుంటావురా? ఒరే మంతు, ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కోవడమే కష్టం అనుకున్నావు, కానీ కనుక్కున్నావు. ఈ ఏరియాలో రూమే దొరకదు అనుకున్నావు, కానీ తనుంటున్న ఇంట్లోనే రూమ్ లో అద్దెకి దిగాం. అటువంటిది ఆటోమేటిక్ గా అమ్మాయి పరిచయం చేసుకుంటుందిరా? అంతా ఆటోమేటిక్ గా జరిగిపోవడానికి ఏదైనా ఫ్రీ డెలివరీ అనుకుంటున్నావా? లవ్ మనమే ముందు సర్వ తీసుకుని పరిచయం చేసుకోవాలి. లేదురా, ఆ అమ్మాయి వచ్చి ఖచ్చితంగా పరిచయం చేసుకుంటుంది. దిలీప్ సార్, మిమ్మల్ని. ఓ సారీ సారీ, నేనెవరో మీకు తెలీదు, కానీ మీరు నాకు బాగా తెలుసు. అవును, నేను మీకెలా తెలుసు? అదేం సార్ అలా అడిగారు, అది మర్చిపోయే విషయం.